ప్రపంచ ఆదివాసీ దివస్. మిత్రులారా, ప్రపంచంలో ఉండే నా ఆదివాసుల ఒక మహత్తరమైన దినం ఈరోజు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ లొల్లి పెట్టడం ఎందుకో తెలుసా? 1000 ఏనుగులు తిన్న రాబందు ఇవాళ ప్రేమ పాటలు పాడుతుంది. 1000 ఏనుగులు తిన్న రాబందు ఇవాళ ప్రేమ పాటలు పాడుతుంది. ఇప్పుడు గుర్తుకొచ్చిన అర్ర కేసీఆర్, దళిత గిరిజనులు నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రా. ఇంకా నా గిరిజనులు గుర్తుకు రాలే నీకు? ఇంకా నా గిరిజనులు ఆదివాసీలు గోండులు గుర్తురాలే? చూడరా, ఇటువైపు అంబేద్కర్, ఇటువైపు కొమురం భీం, ఇక్కడ పోరాడి నగల్ జెండా నా వారసుల యొక్క గడ్డ మీద చెప్తున్నా మిస్టర్ కేసీఆర్. నీ పతనం ఆదిలాబాద్ నుంచి ఈ గిరిజన గోండు తండాల నుంచి మొదలైందనే విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తున్నాం. 60,000 కోట్ల రూపాయలు తిన్న దొంగ, 60,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీల సప్లాను నిధులు తిన్న దొంగ, 10 లక్షల రూపాయల మాకు అధికారం ఇయ్యి, నీ ఇంటికి 1 కోటి రూపాయలు ఇచ్చగలిగే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంది. అరే చూస్తూ వస్తే చూడు, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు, బెంగళూరు పెంకను, ఈ అడవికి బెంగళూరు పెంకను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రా లఫూట్గా అని చెప్పి ఈరోజు చెప్పడానికి ఈడ పెట్టినాం. ఇయ్యారా నువ్వు బీజేపీ కలిసి కమలం గులాబీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. హౌలే, వేరా మీరు, వేరా మీరు, మీరిద్దరు ఒకటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రాంతం నుంచే ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే రేపు తెలంగాణ ప్రతి జిల్లాలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేమంటున్నాం ఒక దళిత నాయకునిగా నేను ఇవాళ ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటుండ్రు, ఇవాళ సోనియా గాంధీని గుర్తు చేసుకుంటున్నారు, యువ నాయకుడైన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని. మిత్రులారా, ఇటు లెఫ్ట్ సైడ్ బ్యారికేడ్ల మీద వెళ్ళ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఈ వేదిక వదిలేసిపోతే మనకి ఇబ్బందులు అయితే మీరు దయచేసి అర్థం చేసుకోండి. వెనక్కి పోండి, మీరు ఎంత చేసినా ముందుకు వచ్చే అవకాశమే లేదు. దయచేసి వెనక్కి వెళ్ళండి, అరే మీరు సహకరించకూడదు. ఎట్లా అవుతుంది మీటింగు? ఆ బ్యారికేడ్లు పడితే ఎవరు కంట్రోల్ అవ్వరు. మీరు వెనక ప్లేస్ ఉంది, మీరు దయచేసి వెనక వెళ్ళకండి. ఇటువైపైన రండి, లేకుంటే వెనక వైపున పోండి. అక్కడ మాత్రం ఉండటం లేదు. సోదరులారా, దయచేసి సహకరించాలా మీరు? యా చివరగా ఒక 2 నిమిషాలు మీకుగా చెప్పి నేను ముగిస్తా మిత్రులారా. తెలంగాణ ఇచ్చినాం, తెలంగాణ కొరకు కొట్లాడినాం. తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, తెలంగాణకు కొట్లాడిన వాళ్ళం. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కేసీఆర్ లెక్క పెట్టుకో. నీ రోజులు మొదలైనాయి, నీ పతనపు రోజులు మొదలైనాయి. ఒక రోజు ఏమన్నావు నువ్వు? ఈ కాంగ్రెస్ కొడుకులు అని చెప్పి మమ్మల్ని దూషించినావు. ఇవాళ కేసీఆర్ కొడుకుల్లారా, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడమే మా లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. మేము ప్రత్యర్థులం అనుకున్నాంరా, మా జడ్పీటీసీలను తీసుకున్నారు, మా ఎంపీటీసీలను తీసుకున్నారు, మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, చివరికి ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా వదులుతలేరా మీరు? కాంగ్రెస్ అంటే ఫ్యాక్టరీ, నాయకులను తయారు చేస్తాం. ఇదే రగల్ జెండా ఇవాళ 3 రంగుల జెండాలు కూడా కలిసి ఉన్నది. కమ్యూనిస్టులు సైతం కాంగ్రెస్ ను పొగుడుతున్న రోజులు ఇవి. పైన మోడీ, కిందర ఈ కేడి, వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి లేపేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ కు పాఠాలు నెప్పుతారు. ఈయన ఏమంటాడు, ఎన్నికల కోసం దళిత బంధు పెడతాం. ఎన్నికల బంధు అని నేనంటే ఎన్నికల బంధు ఎన్నికల కోసమే పెడతామని అంటారు. మాది ధర్మసత్రం కాదంటే మాది ధర్మసత్రం. 130 సంవత్సరాల చరిత్ర ఇక్కడ. మొన్న పుట్టినోని నీకే అట్టుంటే 130 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడిన
కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సామాజిక పొందికరణ పార్టీ చూపించింది. దామోదర్ రాజు నరసింహ గారు కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ అన్న కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళకు అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీని అడ్డ నీది వెలమల అడ్డ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కని ఒకవైపు, తెలంగాణ మొత్తం ఒకవైపు, దోచుకునే దొంగలకు దోచిపెట్టే దగుల్బాచినకు రాజ్యం ఎందుకని ఈరోజు ఇంద్రవెల్లి సభ ప్రశ్నిస్తుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచి సమావేశం నుంచి తీసుకుపోవాల్సింది ఒక్కటే, మీరు మనంగా ప్రజల్ని ప్రేమించడం, ఈ స్థాయికి తెలంగాణ ప్రజలు తెచ్చినాం, దోచుకొని ఇవాళ పెట్టుబడిదారులకు ఆయన అంటాడు కదా ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఆంధ్ర పెట్టుబడిదారులు దోచుకుంటారు అంటే నువ్వెవరికి ఇచ్చినావు రా కాంట్రాక్టులు, ఇవాళ నువ్వు ఆంధ్ర తొత్తువు కాదా అనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. రేపటి రోజున మీరందరూ కార్యోన్ముఖులై కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ భాగాన్ని ఉంచాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు అన్నగారు. ఇంద్రవెల్లి మీటింగ్ అనగానే